गुरुभ्यो नमः श्रीमात्रे नमः। सुखम संतोषम आनंदम ఈ మూడిట్లో తేడా ఏంటి తెలుసా మీకు? అంటే థంబ్నైల్ చదివారు కదా మీరు, సుఖం సంతోషం ఆనందం, ఈ మూడిట్లో తేడా ఏంటి చెప్పండి? మీకేంటో తెలిస్తే మొదలే మీరు రాయండి. ఎందుకోసమంటే నా ఈ కాన్సెప్ట్ ఏదైతే నేను చెప్తున్నానో ఇవన్నీ కూడా వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన, అంటే ఆలోచనలని మనం మెరుగుపరచుకోవడం, మన జీవితాన్ని మన ఆలోచన విధానం ఎట్లాగైతే మెరుగుపడుతుందో మన జీవన విధానం కూడా అలాగే మెరుగుపడుతుంది. అలాగే మనకి ఈ యొక్క మూడ్ అనేటువంటిది ఎప్పుడు బ్యాలెన్స్ స్టేట్లో ఉంటుంది, స్థిత ప్రజ్ఞత స్టేట్కి వస్తుంది. అది మీ అందరికీ చెప్పడానికి నా ఈ ప్రయత్నం. హవెవర్, నేను పెద్ద స్థితప్రజ్ఞుడు, నేను పెద్ద గొప్ప పండితున్నాను, నేను ఎప్పుడు ఉద్బోధించుకోను. నేను నాకు తెలిసిందల్లా మీతో మాట్లాడాలనుకుంటున్నాను, మాట్లాడుతున్నాను. మేబీ ఐఎమ్ రైట్, మేబీ ఐఎమ్ రాంగ్. సో ద పర్సెప్షన్, ద టైం, కాలం డిసైడ్ చేస్తుంది. ఎందుకోసమంటే తేలుకొండకి ఉండేటువంటి విషం ఏదైతే ఉందో, తేలుకొండకి ఉండే విషము అది భయంకరమైన విషయము, గాయం చేస్తుంది, నొప్పి కలిగిస్తుంది. కానీ అదే విషయం ఒక రోగానికి అది ఔషధం అవుతుంది. కాబట్టి జీవితంలో మనం ఎప్పుడు కూడా రైటు రాంగు రైటు రాంగు ఏమొద్దు. విను, నచ్చిందా ఫాలోగా, నచ్చలేదా వదిలే, అంతే. పెద్ద సీరియస్ తీసుకోకు జీవితం. ఇప్పుడు మనకి కాన్సెప్ట్ ఏంటంటే మీరు దీన్ని రాయాలని ఇప్పటిదాకా నేను చెప్పింది, మీరు ఫస్ట్ రాయండి. మీ ఉద్దేశంలో, మీ యొక్క భావ వ్యక్తీకరణలో, మీ ఆలోచన విధానంలో, ఇన్ యువర్ పర్సెప్షన్, నీ పర్సెప్షన్లో సుఖము సంతోషము ఆనందం ఈ మూడింటికి తేడా ఏంటి ఫస్ట్ మీరు రాయండి. రాసి దెన్ నా వీడియో చూడండి. నాతో మీరు అప్పుడు ఏకీభవించగలుగుతారా, లేకపోతే మీ యొక్క పర్సెప్షన్ రాంగా, లేకపోతే నాకన్నా మీరు అద్భుతంగా రాశారా అనేది మీరు బేరీ చేసుకోండి, బాగుంటుంది అప్పుడు. సో నేను చెప్పేది ఏంటంటే సుఖం సంతోషం ఆనందం, అందరూ చాలామంది ఇది ఒకటే అనుకుంటారు. నేను చాలా సుఖంగా ఉన్నానండి, చాలా బాగున్నానండి, సుఖంగా ఉన్నాను, నాకేంటండి సంతోషంగా ఉన్నాను, నేను చాలా ఆనందంగా ఉన్నానండి. సో ఈ మూడింటిని చాలామంది ఒకటే అనుకుంటారు. రాంగ్. అది సుఖానికి సంతోషానికి ఆనందానికి తేడా ఉంది. నీ శరీరంతో, అంటే నీ పంచ జ్ఞానేంద్రియాల ద్వారా నువ్వు ఒక ప్లెజర్ పొందగలుగుతున్నావు, కంఫర్ట్ పొందగలుగుతున్నావు. సో అది సుఖం. అంటే నీ వ్యక్తిగతమైంది, నీ నా అన్న దానికి మాత్రమే లిమిటెడ్ ఉండేది సుఖం. చక్కని మంచి కమ్మటి భోజనం చేసావు, నాలుకకి ఎంత సంతోషమో, ఎంత సూపర్ ఉందో, నాలుక ద్వారా నీకు మంచి ప్లెజర్ దొరికింది, ఓకే, అది సుఖం. మంచి ఫ్రాగ్రెంట్ స్మెల్ వేసుకున్నావు, అది సుఖం. చక్కని మ్యూజిక్ వింటున్నావు, నీకు నచ్చిన మ్యూజిక్ వింటున్నావు, అది సుఖం. అండ్ నీకు నచ్చిన వ్యక్తితో నువ్వు సెక్స్ చేస్తున్నావు, అది నీ వ్యక్తిగతం, అది నీకు సుఖం. సో ఏదైనా సరే నీ సుఖం అక్కడి వరకే. నీకు నచ్చిన బట్టలు వేసుకున్నావు, అది సుఖం. నీకు నచ్చిన లొకేషన్స్ చూస్తున్నావు, సుఖం. నీకు నచ్చిన వీడియోస్ చూస్తున్నావు, సుఖం. సో నీ వరకు సాటిస్ఫై చేసేది మాత్రమే సుఖం. అంటే పంచ జ్ఞానేంద్రియాల ద్వారా చక్కని వినడము, చూడడము, వాసన, తినడము, స్పర్శ, ఇవన్నిటి కూడా ద ఎక్స్ట్రీమ్ ప్లెజర్స్ విచ్ యు ఆర్ హ్యావింగ్ పర్సనలీ, నీకు నువ్వు కానీ. సో అది సుఖం. సో ఈ సుఖానికి లిమిటేషన్స్ ఉన్నాయా లేవా అంటే ఎస్, దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ లిమిటేషన్స్. మనసు బాగాలేదు, పంచభక్ష పరమాణాలు ముందు పెట్టినా నాలుక దిగమిగదు, ఎంత కమ్మటి తిండైనా సరే
నీ మనసు బాగున్నప్పుడు ఎగబడి తిన్న తిండి, మనసు బాగలేనప్పుడు తింజుడు. ఈ సుఖం అది ఏదైతే ఉందో ఇది మనస్సుతో రిలవెంట్ అయి ఉంటుంది. మనసు బాగలేదనుకో, మంచి అందమైన క్లియోపాత్ర లాంటి అమ్మాయిని పక్కనున్నా నువ్వేం చేయలేవు. అంతే మనస్సు, మనస్సుతో రిలవెంట్ అయి ఉంటుంది సుఖం. నీకెంతటి కమ్మడి వాసన వచ్చినా, కమ్మడి తిండి పెట్టినా, తీసుకెళ్ళి మంచి ఒక అద్భుతమైన ప్రదేశంలో కూర్చోబెట్టినా, చక్కని సెలయేళ్ళు జలపాతాలు ఇవి అవి అన్నీ తీసుకెళ్ళి కూర్చోబెట్టినా, నీ గర్ల్ ఫ్రెండ్ నీకు దూరం అయిపోయింది అనుకో, అంత మంచి లొకేషన్లో తీసుకెళ్ళి కూర్చోబెట్టినా నీకు బాధ అనిపిస్తూ ఉంటుంది కదా. అఫ్కోర్స్ నీ బాయ్ ఫ్రెండ్ దూరమైన. సో సుఖం అనేది ఏంటంటే సర్టెన్ లిమిట్ ఉంది దానికి. సుఖానికి ఏంటి, ఒక లిమిట్ ఉంది, అది మనస్సుతో ఆధారపడి ఉంటుంది. సుఖం ఆల్వేస్ లింక్డ్ విత్ ద మనస్సు. సో మనస్సు అంటే ఏంటి, ఆలోచన. సో సుఖము నీ వ్యక్తిగతమైంది, నీ వైయక్తికమైంది, నీ శరీరానికి సంబంధించింది. ఓకే, సపోజ్ నువ్వు ఇప్పుడు నీకు అనస్థీషా ఇచ్చారనుకో, నువ్వు మంచి నిద్రలో ఉన్నావు, అదో రకమైన సుఖం. కానీ అప్పుడు నీకు ఈ పంచ జ్ఞానేంద్రియాలకు సంబంధించిన ఏ స్టేటస్ నీకు ఉండదు. కాబట్టి అనస్థీషా ఇస్తే పంచ జ్ఞానేంద్రియాలు వేస్ట్, ఎందుకు పనికిరానివి అయిపోయినట్టే కదా. సో సుఖం అనే దానికి ఒక లిమిటేషన్ ఉంది. సుఖం అంటే నీ వ్యక్తిగతమైంది, గుర్తుపెట్టుకో. నేను సుఖంగా ఉన్నాను అంటే నువ్వు మాత్రమే బాగున్నావు, ఆరోగ్యంగా ఉన్నావు, చక్కగా తింటున్నావు, తిన్నది అరుగుతుంది, చక్కగా అన్ని ప్రదేశాలను చూడగలుగుతున్నావు, చక్కగా వినగలుగుతున్నావు, నడవగలుగుతున్నావు, అన్నీ చేసుకోగలుగుతున్నావు, ఎవరి మీద ఆధారపడకుండా ఉన్నావు, ఇది సుఖం. దీంట్లో ఏ ఒక్కటి లేకపోయినా నువ్వు సుఖంగా లేనట్టే. దెన్ వాట్ అబౌట్ సంతోషం? సంతోషం అంటే ఏంటో తెలుసా? మన అని అనుకునే వాళ్ళతోటి చక్కగా కలిసి హాయిగా ఉండడం సంతోషం. అంటే నీ కుటుంబంతో, నీ స్నేహితులతో నువ్వు కలిసి వాళ్ళతో నీ యొక్క ఫీలింగ్స్ షేర్ చేసుకుంటూ చక్కగా హాయిగా నవ్వుతూ ప్లెజర్స్ ఎంజాయ్ చేస్తూ వాళ్ళకి నచ్చిన బట్టలు కొనిస్తూనో, వాళ్ళ ద్వారా కొన్ని సపర్యలను చేయించుకుంటూనో, హాయిగా టూర్లు వెళ్తూనో, చక్కగా బంధువులతోటి కలిసి ఉండడమో, ఇదంతా కూడా సంతోషం కిందకు వస్తుంది. అంటే దెర్ ఇస్ అ సెకండ్ పర్సన్ విత్ యూ, అంటే నీకు తెలిసిన నీ రెండవ వ్యక్తి ద్వారా, రెండవ వ్యక్తి ద్వారా నువ్వు సుఖాన్ని పొందినా, నీ ద్వారా వాళ్ళు సుఖాన్ని పొందినా, అది సంతోషం కిందకి లెక్క. నేను చాలా సంతోషంగా ఉన్నానండి అంటే అర్థం ఏంటి, నా ఫ్యామిలీతో నేను బాగున్నాను, నా స్నేహితులతో నేను బాగున్నాను, నా చుట్టుపక్కల వాళ్ళతో నేను బాగున్నాను. సో సంతోషం అంటే ఏంటి, నీతో గడిపేటువంటి, అంటే నీ సన్నిహితులతో నువ్వు కంఫర్ట్గా ఉండే, నీ సన్నిహితులు కూడా నీతో కంఫర్ట్గా ఉంటే నువ్వు సంతోషంగా ఉన్నట్లు లెక్క. గట్ ఇట్. సుఖంగా ఉన్నాను అంటే నీ పర్సనల్ ప్రెషర్స్, సంతోషము అంటే నీతో ఎవరైతే ఉంటారో, అంటే నీ ఆఫీస్లో నీ కొలీగ్స్ కానీ, నీ ఫ్రెండ్స్ కానీ, తర్వాత నీ కుటుంబ సభ్యులు కానీ, ఫస్ట్ నీ కుటుంబ సభ్యులు, నీ భార్య, నీ పిల్లలు, మీ అమ్మ నాన్న, మీ భర్త, సో వీళ్లతో, మీ పార్ట్నర్తో, మీ స్నేహితులతో మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉన్నారు అంటే సంతోషంగా ఉన్నట్లు లెక్క. గాట్ ఇట్. సో వాట్ ఈస్ ద ఆనందం? ఆనందం అనేది ఏంటంటే ఇట్స్ అ కైండ్ ఆఫ్ గ్రేట్ అండ్ బ్లిస్ఫుల్ స్టేట్. అది ఆనందం. ఆనందం అంటే ఏంటంటే ఎక్కడైతే సారోస్ ఉండవో, ఇంకా దుఃఖం అనేది ఉండదు. సుఖంలోనూ సంతోషంలోనూ దుఃఖం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నీ యొక్క పార్ట్నరు నీకు బ్రేకప్ చెప్పి వెళ్ళిపోతే నీకు దుఃఖం. నీ పార్ట్నర్తో నువ్వు సరిగ్గా లేవు, దుఃఖం. గొడవ పెట్టుకున్నావు, దుఃఖం. నీ స్నేహితుడు నిన్ను మోసం చేశాడు, దుఃఖం. నీ పిల్లలకి ఏదైనా అనారోగ్యం వచ్చింది, దుఃఖం. నీ శరీరంలో ఏదైనా రుగ్మత వచ్చింది, దుఃఖం. సుఖము సంతోషంలో సారో రావడానికి ఛాన్స్ ఉంది, గుర్తుపెట్టుకోండి. సుఖంలో కానీ సంతోషంలో కానీ
దుఃఖం రావడానికి ఆస్కారం ఉంటుంది. బట్ ఆనందం అంటే అర్థం ఏంటంటే నువ్వు ఓవర్కమ్ చేసేస్తావు, సారోస్ని ఓవర్కమ్ చేసేస్తావు. ఇదేంటండి సారోస్ని ఓవర్కమ్ చేయడం అంటే? సారోస్ ఇన్ ది మీన్స్ దుఃఖాలు, గుర్తుపెట్టుకోండి. సో దుఃఖాలని ఎట్లా ఓవర్కమ్ చేస్తామండి? సుఖము సంతోషం ఎస్ చాలా అర్థమైంది. దుఃఖము రాకుండా సుఖము సంతోషంలో దుఃఖం వస్తుంది. ఈ దుఃఖం అనేది రాకుండా ఆనందం అనేటువంటి బ్లిస్ఫుల్ స్టేట్కి ఎలా రీచ్ అవ్వాలి? లాజిక్ ఉంది కదా. దానికి పతంజలి యోగ సూత్రాలు చదవాలి మీరు, యోగా చేయాలి. భగవద్గీతలో 9వ అధ్యాయం చదవాలి, 10వ అధ్యాయం చదవాలి, కర్మ సన్యాస యోగం చదవాలి. ఎందుకు ఇవి చదవాలి అని అంటే, ముఖ్యంగా భగవద్గీతలో 6వ అధ్యాయం చదవాలి మీరు. అర్జునుడికి ఇదే దుఃఖం వచ్చింది. అర్జునుడు సుఖము లేదు, సంతోషం లేదు, అప్పుడు స్థితప్రజ్ఞత స్టేట్కి వస్తేనే ఆనందం ఇప్పుడు నీ దగ్గర ఉంటుంది. నువ్వు ఆనందంగా ఉన్నావని ఇప్పుడు అనుకు. నువ్వు స్థితప్రజ్ఞుడు అయితేనే నువ్వు ఆనందంగా ఉన్నట్లు లెక్క. సో ఆ స్థితప్రజ్ఞత అంటే ఏమిటి? తప్పకుండా భగవద్గీత నేర్చుకోవాలి, గుర్తుపెట్టుకోండి. భగవద్గీతలు ఏం చెప్తారు అంటే, తుల్య నిందా స్థితిర్మౌని సంతుష్టో ఏనకేనచిత్ అనపేక్ష శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యత. ఇలా భగవద్గీతలో శ్లోకాలు చెప్తారు. ఇప్పుడు నేను మీకు కొన్ని భగవద్గీత శ్లోకాలు చెప్తాను, దాన్ని మీరు నోట్ చేసుకోవాలి. ఎందుకోసం అంటే సుఖం సంతోషం ఆనందంలో వ్యత్యాసం తెలుసుకోవాలి అని అంటే భగవద్గీతనే మనకి మార్గం చూపిస్తుంది, మనకు ఒక గీత గీస్తుంది, మన జీవితంలో మనకు గీత గీసి పెడుతుంది. మన తలరాతను మార్చే గీత అదే, అదే ఆనందం. భగవద్గీతలో మనకి ఎన్నో అధ్యాయం ఉంటే 6వ అధ్యాయం యథా దీపో నివాతస్థో నింగతే సోపమా స్మృత యోగినో యతచిత్తస్య యుంజతో యోగమాత్మన. అంటే యోగా చేయాలి ప్రతిరోజు, యోగా ప్రాణాయామం ప్రాక్టీస్ చేయాలి. ఆనందము ఇలా చిటికేస్తే రాదు, గుర్తుపెట్టుకోండి. నీకు సుఖం కావాలనుకో, కమ్మగా అన్నం తింటే, నీకు నచ్చింది తింటే సుఖం నీకు అక్కడ వచ్చేస్తుంది. నీ భార్య పిల్లలకి వాళ్ళకి ఏదైనా నచ్చింది అని చేసావనుకో, వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు ఆ రోజు, ఇంట్లో చాలా సందడిగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది. అవన్నీ ఇలా ఇలా అయిపోతాయి, సుఖము సంతోషం చిటికేస్తాయి. కానీ ఆనందం అభ్యాసం చేయాలి, మనస్సును గెలవాలి. మనస్సును గెలుస్తేనే ఆనందం. మనస్సును గెలవడం అంటే ఏంటి? ఇంద్రియాలను గెలవాలి. అంటే ఇంకా ఈ ఇంద్రియముల ద్వారా నువ్వు సుఖం ఆశించకూడదు. ఇంకా ఆశించకూడదు ఇన్ ద మీన్స్ దాని మీద నువ్వు పెద్దగా ఫీలింగ్స్ ఉండకూడదు. మీ భవిష్యత్తును తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ అదృష్ట సమయం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీరు పుట్టింది కష్టాలు అనుభవించడానికా, సుఖాలు అనుభవించడానికా? మీకు రాజయోగం ఎప్పుడు వర్తిస్తుంది? ఇవన్నీ తెలుసుకోవాలంటే జాతకం తప్పనిసరి. కేవలం 2100 రూపాయలకే 500 పేజీలకు పైగా సంపూర్ణ జాతకం సూక్ష్మ దశలతో లెక్క కట్టి సరైన ఫలితాలు అందించడం మా ప్రత్యేకత. మీ జాతకం PDF ఫార్మేట్ లో మీ ఇమెయిల్ ఐడికే పంపించగలము. మరిన్ని వివరాల కోసం లాగిన్ అవ్వండి www.jsbfoundation.com/horoscope.